నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ దిల్ రాజు ఒక మాట మాట్లాడుతున్నారు ఏంటంటే ప్రేక్షకులు థియేటర్స్ కి రాకుండా మేమే చెడగొట్టాం అని చెప్పేసి అంటున్నారు అంటే ఒక పక్క ఓటీటీలది కూడా చూసుకుంటున్నాం అంటే మూడు వారాలకే నాలుగు వారాలకే డైరెక్ట్ గా సినిమాలు అన్ని ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి ఈ సందర్భంగా మాట్లాడారు మీరేమంటారు సార్ అంటే ఇక్కడ తెలివి అనుకుని దిల్ రాజు గారు మాట్లాడు మాట్లాడుండొచ్చు కానీ అది ఏం కాదమ్మా మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది కదా అంత ముందు బ్లాక్ అండ్ వైట్ ఉండేది గవార్డ్ వచ్చింది ఈష్మణ కలర్ వచ్చింది అంతకుముందు సినిమాకి భర్త అంటే గౌరవంగా అనుకుందాం సినిమాకి భర్త డిస్ట్రిబ్యూటర్ అయ్యా నాకు అది ఇది నా దగ్గర యాభై వేలు ఉన్నాయి సినిమా పూర్తి చేయాలి ఓ లక్షన్నర ఉంటే పూర్తి రెండు లక్షల్లో పూర్తి అయిపోతుందంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమన్నా అంటే ఈ కథలో ఈ మార్పులు చేసుకోండి ఈ ఆర్టిస్టులు పెట్టుకోండి అనేవాడు తొలి రోజుల్లో ఆ రోజుల్లో అన్ని సినిమాలన్నీ కూడా నెంబర్ వన్ సినిమాలే తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ భర్త ఈయనో కర్త కర్తవరు ప్రొడ్యూసర్ ఆ వాళ్ళిద్దరి పరంగా మంచి ఆర్టిస్టులని మంచి డైరెక్టర్ని ఎంపీ చేసుకున్న సినిమాలన్నీ కూడా వంద రోజులు రెండు వందల రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఆడాయి తరచే తెరగేసుకోమని చెప్పండి చిన్న చిన్న బడ్జెట్లతో తీసిన సినిమాలు ఎన్ని రోజులు ఆడామో మాయా బజారా ఒక పాతాల భైరవ ఒక మిస్ అమ్మా ఓ పెళ్లి చేసి చూడ ఒక ఇల్లరికమా ఒక అభిమానమా ఎన్ని సినిమాలు అవన్నీ స్వర్ణయుగం మాట అందుకే దాన్ని స్మర్ణ చేయమంటున్నారు ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు ఆ బాలరాజు కానీ ఆ మోమోన్సులు కానీ ఎంత మంచి సినిమాలు కొన్ని వందల సినిమాలు నూరు రెండు వందలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆడేయమాట తర్వాత ఇంకా ఈస్ట్ మనకల్ వచ్చింది అవి కూడా ఆడాయి అనుకోండి కానీ బ్లాక్ అండ్ వైట్తో పోలిస్తే ఇది సినిమా వాళ్ళందరూ బాగా వినాలి ప్రొడ్యూసర్లు డైరెక్టర్ కూడా వినాలి బ్లాక్ అండ్ వైట్తో పోలిస్తే కలర్ సినిమాల తాలూకు సక్సెస్ రేటు తక్కువ రన్నింగ్ డేస్ తక్కువ అప్పుడు ఏమైంది దాసరి నారాయణరావు గారు పుణ్యమా అంటూ ఏరియా బిజినెస్ మొదలైంది అప్పుడు సినిమా మీద పట్టు సడలిపోయింది ఎందుకంటే ఏరియా బిజినెస్ ఎప్పుడైతే మొదలైందో ఈ కర్త అనుకున్నాం కదా ప్రొడ్యూసరు ఆ ప్రొడ్యూసర్ చేతికి ఈ సినిమా బిగినింగ్లో డబ్బు వచ్చేస్తుండేది ఆనందంగా ఉండేది అప్పుడు భర్త తాలకు ప్రమేయం ఎక్కువ లేదు నిష్టిపూట ప్రేమే లేదు ఏరియాలో వచ్చేసి నా దిగ రెండు లక్షలు ఇంకోటి మూడు లక్షలు ఇంకోడొచ్చు నాలుగు అయిపోయింది సినిమా దాసరి నారాయణరావు గారి దానికి వచ్చి ఒక లక్షో రెండు లక్షలు అడ్వాన్స్ ఇస్తే మిగతా అంతా ఆయన పూర్తి చేసేవాడు వచ్చి పడిపోయేవాళ్ళనమాట ఆ సినిమా డేట్ చెప్పేవాళ్ళు ఆ సినిమా చేసేవాళ్ళు అర్థమైందా ఇక్కడ సినిమా పరిణతి చెందిందనుకోవాలా లేకపోతే చీరోగమనం అనుకోవాలా అది మనం విమర్శకులకి పెద్ద పెద్ద మేధావులు ఉంటారు కదా వాళ్ళకే విడిచిపెట్టేద్దాం కొన్ని సినిమాలు అప్పుడు కూడా వంద రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని సినిమాలు ఆడాయి తాత మన లాంటి లాస్ట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా ఒక సంవత్సరం ఆడింది తర్వాత వస్తున్న సినిమాలు ఆ దాసరి నారాయణరా గారు ఆ కృష్ణారెడ్డి కొంతమంది ఉన్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత అంటే మిగతా వల్ల కాదు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్తున్నాను సినిమా ఎలా పరిణతి చెందిందో దాసరి గారు ఉంటుండగానే సినిమా కొంతవరకు పతనం అయింది ఎలా అయిందంటే హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ వచ్చింది ఒక హీరో దొరికితే చాలు ఇంకా మిగతా వాళ్ళతో లెక్క లేకుండా సినిమా ప్రారంభించేస్తారు ఆ ప్రారంభానికి ముందుగా ఒక పాట రికార్డ్ చేస్తారు ఆ పాటని పిక్చరైజ్ చేస్తారు అంతే తర్వాత సినిమా గురించి ఆలోచిస్తారు వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్న షూటింగ్ అన్నమాట అక్కడే సినిమా డైవర్ట్ అయింది ఎప్పుడైతే సినిమాకి ఆత్మ లాంటిది ఒక జీవం లాంటి కథ ఎప్పుడైతే వీళ్ళు మరిచిపోయారో సినిమాకి కథ అవసరం లేదు రెండున్నర గంటలు వినోదం సాధిస్తే చాలు అనుకున్నారు అప్పుడే సినిమా పతనం అయిపోయింది కొంతమంది ఉన్నారు ఇంకా రెడ్డి నా దృష్టిలో శ్యాంప్రసాద్ రెడ్డి కానీ ఆ శ్రావంతి రవికిషోర్ గారు కానీ మూవీ మేఘలు అన్న రామానాయుడు కానీ రైతే అస్మిదత్ కానీ వీళ్ళందరూ కూడా కథ మీద కూర్చున్నాడు వాళ్ళ ప్యాషను కథ అంటే అంటే బ్యానరు తర్వాత ఇక్కడ దుక్కిపడి వసు గారు వాళ్ళ బ్యానర్లు మన మినహాయింపు లేదు వాళ్ళు జగపతి ప్రసాద్ పిక్చర్స్ బాబు మూవీస్ ఇవన్నీ మనకు గుర్తున్నాయి కదా ఎందుకంటే వాళ్ళకి తెలిసింది కథ మనం పెట్టేద్దాం ఆస్తులు పెట్టేద్దాం మన మన కథ మనం నమ్ముకున్న కథే మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి భక్తిభావంతో సినిమాలు తీసేవారు ఆ భక్తిభావంతో సినిమాలు తీసే వాళ్ళు ఎప్పుడైతే తప్పుకున్నారో లేదు నేను పెద్ద సారాయి కాంట్రాక్టర్ని మీకు ఇంతవరకు బడ్జెట్ ఎంత అవుతుంది పది లక్షల నేను ఇగో ఇరవై లక్షలు మీ ముందు పోస్తున్నాను సినిమా తీయంటే అలా ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ముందు డబ్బు పోసుకొని నిరంకుశత్వంగా ఆలో ఏ ఆలోచన లేకుండా అనాలోచితంగా తీసే సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీ కొట్టాయి సినిమాకి ఎప్పుడు కూడా ఒక భావం కావాలి అయ్యే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు చెప్తుండారనమాట సినిమా అంటే పాడి ఆవు లాంటిది వెళ్ళి వెంటనే డైరెక్ట్గా పొదుగు పట్టుకొని పాళ్ళు చీకినట్టయితే మోకాళ్ళతో తంతుంది వెనక్కి అలా కాకుండా ఆవిడ పసుపు కుంకుమ పెట్టి ఆవిడ తాలూకు వరద స్థానాల్లో పూజ చేసి వెలుగు భాగాన ముక్కోటి దేవలు దేవతలు ఉంటారు కదా అప్పుడు ఒక నమస్కారం నిన్ను నిన్ను మా జీవనోపాధి కోసం నిన్ను బాధ పెడుతున్నానేమో అని చెప్పేసి దండం పెట్టుకొని రూమ్ము పట్టుకొని పాలు తీసినట్టయితే అది కడువుడు పాలు ఇస్తుందట అటువంటి భావనే అటువంటి భావనే సినిమా మీద కూడా ఉండాలి అది ఎవరు స్వయంగా ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట ఇది త్రివిక్రమరావు గారు కూడా చెప్పిన మాట ఇది కొంతమంది కొన్ని కొన్ని సన్నాస కబుర్లు ఆడుతున్నారు ఈ మాట త్రివిక్రమరావు గారు ఎన్టీ రామారావు గారు చెప్పారా లేదా నిజం కనుక్కోవాలంటే మన మద్రాసులో కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు ఆయన చెప్తాడు మాట లేకపోతే సినిమాల మీద ప్రతి ఒక్కరూ చెప్పేస్తే అరే రెండు వేల తర్వాత సినిమా ఇండస్ట్రీ వచ్చిందమ్మా రెండు వేల తర్వాత వచ్చిన సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అంతా నిర్మాణమైన సినిమాలు ఎంత ఆలోచించాలి కదా అది అలా కాదు అక్కడ అప్పటికి ఇక్కడ ఎవరు ఆర్టిస్టులు రాలేదు కదా ఒక నాగేశ్వరరావు గారు మాత్రమే సినిమా చేసుకుంటుండారు అంతకుముందు ఏదో కొంచెం సబ్సిడీ ఇచ్చినప్పుడు చిన్న చితగా ఆర్టిస్టులు ఇచ్చారు ఆ చరిత్ర తెలియకుండా కెమెరా ముందు కూ కెమెరా ముందు కూర్చుని నోటుకు వచ్చిన సొల్లు కబుర్లు అనుకుంటే తర్వాత వచ్చేవాళ్ళు ఇదే నిజం అనుకునే ప్రమాదం ఉంది కనుక దయచేసి అంటే సావధానంగా ఆలోచించాలని మనం చేస్తున్నాం ఇది అందువల్ల ఇది ఇలా పరిణతి చెందింది ఇప్పుడు అందరూ అందరూ ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్స్ చేతికి వచ్చింది ఒక రాజమౌళి చిరుకుండా శ్రీనివాస్ గారు ఇట్లాంటి కొత్తమంది డైరెక్టర్స్ బాగానే చేస్తున్నారన్నమాట